9 మంది జిల్లా న్యాయమూర్తుల బదిలీ, హైకోర్టు ఉత్తర్వులు జారీ. జోనల్ పీఠముడి ఇంకా పూర్తి కాని ప్రక్రియ, ఉద్యోగుల బదలాయింపుపై అస్పష్టత, నియామకాల్లో జాప్యం, నిరుద్యోగుల ఎదురుచూపులు. ఉద్యోగ నియామకాలపై విధి విధానాల రూపకల్పనకు కమిటీ, విశ్రాంత ఐఏఎస్ శివశంకర్ అధ్యక్షతన ఏర్పాటు. టీఎన్జీఓ టీజీవులతో సీఎస్ చర్చలు. కొత్త జోనల్ విధానం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం బీఆర్కే భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, టీఎన్జీఓ టీజీఓల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిల్ల రాజేందర్, మమత, రాయకంటి ప్రతాప్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ విధానం అమలు, సమస్యలు, ఇతర అంశాలను సీఎస్కు, ఉద్యోగ సంఘాల నేతలకు అధికారులు వివరించారు. సమస్యలు పరిష్కరించాలని ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ముందు తెలంగాణ ఆర్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ నూతన పీఆర్సీలో సవరణలకై వెంటనే అనామలస్ కమిటీ వేయాలని, తమ డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు. దివ్యాంగుల రిజర్వేషన్లు వయోపరిమితి మరో 10 ఏళ్ళు పొడిగింపు. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు, గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో 10 ఏళ్ళు పొడిగించింది. ఇప్పట్లో కొత్త డిపోలు, ఉద్యోగ నియామకాలు ఉండవు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 15న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్గా సమావేశం జరుగుతుంది. ఇంటర్ మూల్యాంకనానికి అధ్యాపకుల గైర్హాజరు, 70 కళాశాలలకు షోకాజ్ నోటీసులు. విధుల్లోకి తీసుకోవాలని ధర్నా. ఉస్మానియా యూనివర్సిటీలో తొలగించిన కార్మికులను తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, కార్మికులు ఓయిలో బుధవారం ధర్నా నిర్వహించారు. హెల్త్ కేర్ వర్కర్ల ఫ్యామిలీలకు కేంద్రం ఎక్స్గ్రేషియా, 50 లక్షల చొప్పున 73 మందికి పరిహారం. రాష్ట్రంలో కరోనాతో మరణించిన 73 మంది హెల్త్ కేర్ వర్కర్ల ఫ్యామిలీలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున మొత్తం 36.5 కోట్లను ఆయా ఫ్యామిలీల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసింది. టీచర్ల సమస్యలను సర్కార్ గాలికి వదిలేసింది. టీపీటీఎఫ్ లీడర్ అశోక్ కుమార్, టీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ల సమస్యలను గాలికి వదిలేసిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు అశోక్ కుమార్ విమర్శించారు.